జై గురుదత్త. గురుబలం లేనందువల్ల ఇంద్రుడు బ్రహ్మహత్య పాతకాలను తట్టుకోలేకపోయాడు. ఆ పాప పిశాచాలకు భయపడి స్వర్గాన్ని వదిలి పారిపోయి ఒక సరస్సులో తామర తూడులో దాక్కొని ఉండిపోయాడు అనుకున్నాం కదా. అలా 10,000 సంవత్సరాలు ఉండిపోయాడట. ఎందుకు ఆ తాపత్రయం? ఉడికే నాకు అర్థం కాదు. ఊరికే ఉండుకోకుండా ఆ రోజుల్లోనే నహుషుడు దేవేంద్ర పదవి అధిష్ఠించింది. అప్పుడు వాడికి అది ప్రాప్తి అయింది. అంటే గురుబలము అనేటువంటి గురువును ధిక్కరించాడు కాబట్టి ఇంద్రుడు ఎటువంటి పరిస్థితి వచ్చింది చూడండి. ఆ తామర తోడులో ఉండగా దేవేంద్రుడు అనేక విధాల స్తుతులను చేశాడు. అందుకే అప్పుడప్పుడు మనం చదువుకుంటూ ఉంటాం, ఇంద్రస్తుతి ఇంద్రస్తుతి అని. ఇంద్రుడు చేసిన ప్రార్థన, ఆ దేవతా స్తుతులు దండిగా ఉన్నాయని చెప్తారు. అప్పుడే అనేక ఇంద్ర కవచాలు, లక్ష్మీ స్తుతులు, కొన్ని దత్తస్తుతులు వచ్చాయని పెద్దలు చెప్తూ ఉంటారు. పూర్వం విశ్వరూపుడి యాజమాన్యంలో ఈ ఇంద్రుడి యజ్ఞాలలో తాను ఆధిపత్యం వహించి ఉన్నందువల్ల ఇప్పుడు ఈ స్తుతుల వల్ల మన దత్తస్వామి ఆ ఇంద్రుడికి ఆ సరస్సులో ప్రత్యక్షమై ఇలా బోధించాడు. మంచిదే అయిపోయింది అనిపిస్తుంది. దేవేంద్ర, నీ పతనానికి అంతటికీ కూడా నీ సద్గురువైన బృహస్పతిని తిరస్కరించటమే మూల కారణము. ఇంత నువ్వు స్తుతులు చేశావు, ఇంత ప్రార్థన చేశావు, కానీ నీ దుస్థితికి కారణమేమనేది నువ్వు కనిపెట్టుకోలేదు. నువ్వు అందుకని నేను చెప్తున్నాను, నీ దుస్థితికి కారణం నువ్వు గురునింద చేశావు, గురు ధిక్కారం చేశావు నువ్వు. అందుకని ఈ ఒక పరిస్థితి నీకు వచ్చేసింది. గురువును మార్చే వీలు లేదని నీకు తెలుసు. గురువుని అట్లా ఏదో కూరగాయల్లాగా మార్చేసావు నువ్వు. నీ మదం నీ కళ్ళను కప్పివేసింది కదా. ఆ సమయంలో నీకు అహంకారమే కదా. ఆ అహంకారం చూసావు ఎంతవరకు తీసుకొచ్చిందో. గురువును పరిత్యజించడం, వాడికి ఎవరెవరు పరిత్యజించారో వాళ్ళందరికి కూడా, అంటే తర్వాత ఎన్నిసార్లు ఎంతమంది గురువులను ఆశ్రయించినా కూడా నీలాగా మళ్ళీ మళ్ళీ పతనం తప్పదు. ఒకవేళ ఒక గురువు ఏమో అన్నారని శాపం అని చెప్పేసి నువ్వు వెళ్ళి ఇంకో గురువు దగ్గర నువ్వు వెళ్ళి సరెండర్ అయినప్పటికి కూడా పాపం మాత్రం నీకు ఉంటుంది. దాని నుంచి నీకు రక్షణ అనేది లేనే లేదు. ఇప్పుడు నన్ను స్తుతిస్తున్నావు, నిజమే. నన్ను ఆశ్రయించినా నీకు పతనం తప్పనే తప్పదు. చూసావా, ఒకవేళ నన్ను నువ్వు స్తుతించావు, నేను నీకు ప్రత్యక్షమైనాను, నిజమే, కానీ పతనం మాత్రం తప్పదు. గురునింద చేసినటువంటిది, గురుధిక్కారం చేసినటువంటిది, నువ్వు ఎంత తపస్సు చేసినా, ఎంత దేవతల్ని దగ్గరికి వచ్చినా మాత్రం పతనం మాత్రం ఉంది. కనుక నువ్వు నిశ్చల భక్తితో నీ సద్గురు బృహస్పతిని ధ్యానించి కరుణించేటట్లు చేసుకో. అదొక్కటే నీకు దారి, వేరే దారి లేదు. ఏ గురువు నుంచి నువ్వు దూరం అయిపోయావో, ఏ గురువు నుంచి నువ్వు కష్టాలు పడుతున్నావు అని అనిపిస్తుందో, ఏ గురువును నువ్వు ధిక్కరించావో, ఎవరికి నువ్వు ఆ ఎటువంటి గురువునికి నువ్వు గురువుకి ఎంత బాధ కలిగించావో, ఇక వాళ్ళని సరిచేసుకోవటం ముఖ్యమే. వాళ్ళనే నువ్వు శరణు వేడు, వాళ్ళని గురించే స్తుతించు, వాళ్ళని గురించే నువ్వు
ధ్యానించు నువ్వు ఆ గురువుని గురించి. ఆయన నీ పాపాలను ప్రక్షాళన చేసి నిన్ను ఉద్ధరిస్తాడయ్యా, అదొక్కటే నీకు అన్నాడు దత్తుడు. దత్తుడు ఈ కిటుకు చెప్పాడు. ఇంతవరకు అది చెప్పిన వాళ్ళే లేరు. దత్తస్వామి కాబట్టి, కరుణామయుడు కాబట్టి ఆ కిటుకైనా చెప్పాడు. ఇంద్రుడు సత్యాన్ని గ్రహించి తనకు జరిగినటువంటిది, తాను చేసినటువంటి ఒక తప్పుని ఇప్పుడు గమనించాడు. చూస్తామా, గమనించిన తర్వాత ఏం చేస్తాడో, ఎట్లా జరుగుతుందో ఇంద్రుడికి అనేది. జై గురుదత్త, శ్రీ గురుదత్త.